అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇలాంటి స్పెషల్ రెసిపీ క్యాబేజీ పెసరపప్పు వేపుడు కమ్మని టమోటో చారు పిల్లల లంచ్ బాక్స్లోకి చపాతి టిఫిన్లోకి దోశ ఎర్రకారం తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఇనుప ఇనుపముక్కుడు తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు రెండు తుంచిన ఎండుమిర్చి కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు పావు స్పూను పసుపు ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ వేసుకోవాలి నేనైతే నైటే కట్ చేసి పెట్టుకుంటానండి క్యాబేజీ ఇలా క్యాబేజ్ మొత్తం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒక కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానినటువంటి పెసరపప్పు వేసుకోవాలి మీరు పోపులో కూడా ముందుగా పెసరపప్పు వేసి వేయించుకొని తర్వాత క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి చక్కగా ఈ పెసరపప్పు క్యాబేజ్ ఆ వేపుడు అనేది కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలి తరువాత ఎటువంటి వాటర్ ఉపయోగించకుండా మూత పెట్టే మగ్గించుకోవాలండి అప్పుడే మనకి క్యాబేజీ వేపుడు అనేది మన చక్కగా రుచిగా వస్తుంది మర్చిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటిపోతుంది వర్కింగ్ ఉమెన్స్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేవాళ్ళు కానీ ఒక్కటి గుర్తించుకోవాలండి ఎక్కువ టైము ఏ వంట తీసుకుంటుందో దానిని ముందుగా మనము స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ బియ్యం కూడా కడిగి కుక్కర్లో పెట్టేశానండి ఇది విజిల్ వచ్చేలోపు టమోటో చారు కోసము ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి రెండు టమోటాలను కట్ చేసి వేసుకోవాలి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెడదాం తరువాత పొడి తయారీ కోసము ఒక చిన్న బ్లెండర్ జార్ తీసుకొని ఒక్క స్పూను మిరియాలు ఒక్క స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు అర స్పూను కందిపప్పు నాలుగైదు గింజలు మెంతి గింజలు ఒక్క ఎండుమిర్చి వేసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి మనము ఈ పొడి అనేది అప్పటికప్పుడు వేసుకుంటే చారు చాలా రుచిగా ఉంటుందండి ఈలోపు మనకు చింతపండు చక్కగా నానింది ఇవన్నీ ఈ టమాటో చింతపండు పిసికి అందులో నుంచి పిప్పిని మొత్తం తీసివేయాలి అప్పుడే చారు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కావలసినంత నీళ్లు పోసి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి చారుకి పోపును ఎలా పెట్టాలో చూద్దాం మనకు మూడు విజిల్స్ వచ్చిందండి రైసు ఈ కుక్కర్ని పక్కన పెట్టేద్దాం తరువాత మధ్య మధ్యలో నేను క్యాబేజీ కలుపుకుంటూ ఉండానండి క్యాబేజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఇలా చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది అంటే మనము ఇక్కడ వాటర్ ఏమీ ఉపయోగించటం లేదు కదండీ ఆవిరితోనే ఈ క్యాబేజీ ఆ పెసరపప్పు అనేది ఉడుకుతుంది అప్పుడే మనకి రుచిగా కూడా వస్తుంది చక్కగా మొత్తం ఒక్కసారి కలిపి ఇందులో కారం అన్న వేసుకోవచ్చు లేదంటే పప్పుల పొడి అయినా వేసుకోవచ్చండి నేనైతే పప్పుల పొడి వేస్తున్నాను ఇది పల్లీలు తినేశనగలు కొబ్బరి ఎండుమిర్చి చక్కగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను ఇలా వేపుల్లోకి చివరిలో ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ వేసి చక్కగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆపేస్తే అంతే ఎంతో రుచికరమైన వేపుడు రెడీ ఇలా తయారు చేసుకున్నటువంటి వేపుడు అలాగనే అన్నంలో కలుపుకొని తినవచ్చు చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి దీనిని పక్కన పెట్టేసుకుందాం తరువాత పోపు కోసం ఒక మొగ్గుళ్ళో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిట్టపట్టం అన్న తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చారు పొడి ఉంది కదా ఆ పొడి రెండు రెమ్మల కరివేపాకు కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఐదారు తుంజిన ఎండుమిర్చి ముక్కలు కొన్ని చిటికెడంత పసుపు చిటికెడంత కారం పావు స్పూను ఇంగువ మొత్తం వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారు ఉంది కదండి ఆ చారు మొత్తం ఈ పోపులో పోసుకోవాలి చారు మొత్తం పోసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క పొంగు పొంగితే సరిపోతుందండి ఎక్కువ మనము తెరలించామనుకోండి చారు రుచి మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేనైతే ఉడికించిన గిన్నెల్లో అలాగనే ఉంచనండి ఇలా వేరే చిన్న గిన్నెల్లో తీసి పెట్టుకుంటాను మీరెలా చేస్తారండి వీలైనంత వరకు అల్యూమినియం గిన్నెలు కూడా తగ్గించి ఇలా స్టీల్ వాటిల్లోనే చేసేందుకు ప్రయత్నించండి మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇలా మొత్తం చారు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మనం తయారు చేసినటువంటి పెసరపప్పు క్యాబేజీ వేపుడు కూడా ఇంకొక చిన్న గిన్నెలో తీసుకుందాం ఈరోజైతే నేను ఎటువంటి కూర తయారు చేయలేదండి రోజు కూర తిని తిని బోరు కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా వేపుడు చపాతి రసం చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో రెండు చపాతీలు కాస్త వేపుడు కొంచెం రసమన్నము ఇంకొక బాక్స్లో పెట్టివ్వండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మూత అనేది కొంచెం ఓపెన్లో ఉండాలండి తరువాత నేనైతే ఇక్కడ మూడు చపాతీలు చేసి రెడీగా ఉంచాను చపాతీ అనేది పెనం బాగా హీట్ అయిన తర్వాత వెంటనే వేయాలి ఆ తరువాత చక్కగా ఇటువైపు అటువైపు కాలిన తరువాతే ఆయిల్ అప్లై చేయాలి మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసామనుకోండి చపాతీ అనేది మాడిపోతూ వస్తుంది లోపలంతా పిండి పిండిగా ఉంటుంది పైన వరకు మాడిపోతుంది అందువలన చక్కగా రెండు వైపులా కాలిన తర్వాత నేనైతే చపాతీకి కొంచెమే ఆయిల్ అప్లై చేస్తానండి రోజు పిల్లలకి అన్నం పెట్టించినా వాళ్ళు ఇష్టంగా తినరండి బాక్స్లో ఇలా ఒక్క చపాతి పెట్టి కాస్త వేపుడు పెట్టి రసం అన్నం కలిపివ్వండి చక్కగా తింటారు ఇక్కడైతే ఎంతో రుచికరమైన చపాతీ కూడా రెడీ రెండో చపాతీ కూడా చక్కగా రెడీ అయిందండి మనము చపాతీ పిండిని ముందుగా కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టి ఉదయం చేసుకోవచ్చండి టైం సేవ్ అవుతుంది తర్వాత ఈరోజు టిఫిన్లోకి దోశ తయారు చేశానండి ఆ దోశలోకి టమాటా కారం అంతేనండి ఎంతో సింపుల్గా రుచికరంగా తయారు చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షార్ దోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్